ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జగన్ ను కలిసిన అనంతరం వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో ఆయన వర్గీయులు ఆనందం వ్యక్తం చేశారు. చీరాల గడియార స్తంభం సెంటర్ లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో ఎదురైన ఆటంకాలను అధిగమించి వైఎస్ఆర్ సీపీలో చేరడం పట్ల తాము ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు చెప్పారు. కార్యక్రమంలో సీలం శ్యామ్, పాపిశెట్టి సురేష్ కుమార్, గలవ పరశురాం, కడలి జగదీష్ పాల్గొన్నారు. సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో మన ప్రీతమ ఎమ్మెల్యే గారు చేరడం చాలా హర్షణీయమైన విషయం. తన అభివృద్ధి అజెండాగా తనకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, భేద ప్రజలే నాకు ముఖ్యం అనుకునే ఎమ్మెల్యే గారు తన ఎన్నికలు సమీపిస్తున్న నిర్ణయంలో నాకు వైఎస్ఆర్ పార్టీలో చేరడం చాలా హర్షించదగిన విషయం. తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి సోదరులు చాలామంది పలు రకాల కేసుల్లో వేధింపబడుతూ అక్కడి నుంచి చాలా అవమానకరమైన రీతిలో ఇబ్బంది పడుతూ ఉన్నాం. అక్కడి నుంచి కాదనుకునే ఎమ్మెల్యే గారికి వచ్చిన వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు, బడుగులు, బలహీన వర్గాల వాళ్ళకి అందరికీ తెలియజేసేది ఏమంటే ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం ప్రజల మధ్యలో ప్రజల మనుషులుగానే అభివృద్ధి తన అజెండాగా ముందుకు పోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ప్రతిపాలన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చొచ్చు చూస్తున్నారు. ఒక రోడ్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, అనేక అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గారి సమక్షంలో జరిగి ఉన్నాయి. కానంటే ఏమిటో చీరాల్లో ఒక ల్యాండ్ మార్క్గా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. చాలా సర్వేలు కూడా ఈ రోజున చీరాలని భారతదేశంలో 5వ స్థానం నిలబెట్టింది. మరి ఏదైతే ఆయన రాజశేఖర రెడ్డి పార్టీలో మరి చేరాడు, మరి ఆ పార్టీలోకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మరి ఈరోజు చేరటం జరిగింది. మరి ఆయన తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, మీ అందరికి తెలిసిందే. మరి ఏ రోజు కూడా ఒక నిజాయితీతో ఒక నిబద్ధతతో పనిచేశాడు. స్వచ్ఛమైన ప్రజాస్వామ్యము, స్వచ్ఛమైన లౌకికవాదము, కుల మత రాజకీయాలకు అతీతంగా చిరాలలో కొత్త ప్రజలుగా ఆమంచి ప్రయాణించిన తీరు ఏదైతే ఉందో ప్రజల బ్రహ్మరథం పట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిన విధమే. అయితే ఇక్కడ చీరాల ప్రజలకి వ్యతిరేకంగా ఒక కుల భూయిష్టమైనటువంటి ప్రతిపాదనలు ముందు పెట్టుకొని ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ ఏదైతే అరాచకాలు చేసిందో దానికి సమాధి చేసే దశలో ఈరోజు ఆమంచి తీసుకున్న నాయకుడి నిర్ణయం ఏదైతే ఉందో దానికి జిల్లాల ప్రజలు కట్టుబడి రాజకీయాలు ఖచ్చితంగా ఆయనకి అడుగులో అడుగు వేస్తూ సమాధానం పడతామని తెలియజేసుకుంటూ